ఓట్లు కావాల్సిన ప్రతిసారి వస్తున్నాడు గాడిదకు రంగు పూస్తున్నాడు ఇదే ఆవు అని నమ్మిస్తున్నాడు మనం నమ్ముతున్నాము ఓట్లేస్తున్నాము కేసీఆర్ గారు ఓట్లేయించుకుంటున్నాడు మళ్ళీ వెనక్కి కూడా తిరిగి చూడడం లేదు ఏరు దాటేంత వరకే ఓడమల్లన ఏరు దాటినాక బోడి గుండు ఎవ్వరి గురించి ఆలోచన చేసి అలవాటు మళ్ళీ కేసీఆర్ గారికి లేదు ఈ రోజు ఒక్క వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన నిలబడింది ఒక్క వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాత్రమే ప్రజలకు సమస్యలు ఉన్నాయి అని ఎత్తి చూపుతుంది ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుంది ఈ రోజు మేము పాదయాత్ర చేస్తున్నాము అంటే ఒక మహిళగా ఒక పాదయాత్ర చేస్తున్నాము అంటే ప్రజలకు సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ సమస్యలను ఎత్తి చూపడానికి ప్రజల పక్షాన నిలబడడానికే ఈ రోజు మేము ఈ పాదయాత్ర చేస్తున్నాం కేసీఆర్ కు కేటీఆర్ కు సవాలు విసురుతున్నాం మీ పాలన అద్భుతమని మీరు అంటున్నారు కదా తెలంగాణ ప్రజలకు సమస్యలే లేవని మీరు అంటున్నారు కదా ఒక్క రోజు నాతో కలిసి పాదయాత్ర చేయండి నిజంగానే సమస్యలు లేకపోతే నా ముక్కు నేలకు రాసి నేను ఇంటికి వెళ్ళిపోతా కానీ సమస్యలు ఉంటే మీ ముక్కు నేలకు రాసి మీరు రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పి ఒక దళితుని ముఖ్యమంత్రిని చేయాలి దమ్ముంటే ఈ సవాల్ను స్వీకరించాలి వాళ్ళ పాలన మీద వాళ్ళకు నమ్మకం ఉంటే ఈ సవాల్ను స్వీకరించాలి కానీ వాళ్ళకా దమ్ము లేదు ఎందుకంటే ఈ రోజు తెలంగాణలో అసలు సమస్యలు లేని ప్రజలు లేనేలేరు ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబంలో సమస్యలు ఉన్నాయి తెలంగాణలోని ప్రతి కుటుంబానికి అప్పులు పెరిగిపోయినాయి అది ఈ రోజు తెలంగాణలోని వాస్తవం అందుకే మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించాం మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడం కోసమే మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించాం